విశ్వాసం సాక్షిగా భూలోకం సాక్షిగా నిజం చెప్పని అంటే ఏం చెప్పట్లేదు. నువ్వు గోగుతాంటే నాకు ఎలాగనో ఉంది. ఎలా అయ్యయ్యో వద్దమ్మా పక్కన టీ కొట్టు పెట్టాను అందరితో. అందుకే ఎక్సర్సైజ్ చేద్దామా? వద్దు. ఏమి ఎక్సర్సైజ్ చేద్దాం? ఎక్సైజ్ అయితే చాలా సాలిడ్ గా ఉంటది. చేద్దామా? మానాయన ఎంత గారాభంగా పెట్టావురా మొహం. అరే మొహం మార్చి బాక్రా, అలాగే అద్దంలో చూసుకో. పెళ్లి చేసుకోవాలి ఎందుకు? లేదు. పెళ్లి చేసుకోవాలి ఎందుకు? లేదు. సరే పెళ్లి చూడు, నిజంగా చెప్తున్నాను. ఒక అబ్బాయి సిన్సియర్ గా లవ్ చేస్తారు అలా నువ్వు అనుకుంటున్నావు, నేను కాదు. అందరు ఫస్ట్ లో ఇలానే ఉంటారు. ఎవరు అంటే మూల ఉంటది అది ఒక రకంగా అంటే ఎలాగైనా చెప్పవరు. అలాంటిది కాదు నాలవరు, అలాంటి కాదు. మరి మోజ అంటే ఎలా ఉంటది? ఉంటాయి ముచ్చట్లన్నీ లవర్స్ ఉన్నాక ఎందుకు ఉండవు? అంటే ఎక్కిసి పెట్టేదా? ఏమి తీసుకుందా? మరి ముచ్చట్లు ఎన్ని ఉంటాయంటే? ముచ్చట్లు అంటే అవి ఎవరితంటే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? తీసుకుంటారు. చూడు నిజంగా చెప్తున్నా, నా మన సాక్షిగా, నీ గాలి సాక్షిగా, నా మాన సాక్షిగా, నా సాక్షిగా, నీ సాక్షిగా, నా మన లవ్ చేస్తున్నాను. నేను చేయలేదే. ఎందుకు చేయవు? నాకు నచ్చలేదు అని చెప్పి నీకు చాలా సార్లు చెప్పాను. ఎందుకు వినలేదు? యాడికి మీది మీదికి వస్తున్నావే. ఏమి ఎందుకు వస్తావు మీది? రావద్దా? సరే ఇప్పుడు వచ్చేసి అందరం పెళ్లి చేసుకుందాం. చేసుకోను. ఏమి నాట్ ఇంట్రెస్ట్? చేసుకొని ముగ్గురు పిల్లలు కన్నా నీతో పెళ్లి నాకే. అవును పెళ్లి. ఏం మాట్లాడుతున్నావు? తెలివిందా? తెలివి కాదు, మాటలు మాట్లాడుతున్నా. నాటకాలు ఆడుతున్నావు నువ్వు? అంత సిన్సియర్ గా చేసి ఎట్లా మోసం చేస్తావా నువ్వు? మంచి నాకొద్దు, నాకొద్దు. సరే మనం ఇద్దరం ఎక్సర్సైజ్ చేద్దామా? ఏంది ఎక్సర్సైజ్ తెలీదే. తెలుదా ఎక్సర్సైజ్? రోజే చేస్తారు నైట్ లో అందరూ. మనం చేసుకున్నాం కదా. ఏం వద్దులే. ఎందుకు అలా? ఏం మాట్లాడుతున్నావు? నీ డిష్ చాలా బాగున్నాయి. హగ్ ఇస్తావా? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడలేదు. ఏం కిస్ లేదు? ఎందుకు?